ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. కృష్ణా గోదావరి జలాల వాటాపై అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘ చర్చ. రాష్ట్రంలో రైతు రుణమాఫీతో కొత్త చరిత్ర సృష్టించామన్న సీఎం రేవంత్ రెడ్డి. కేవలం ఏడాది కాలంలో 21,000 కోట్ల వ్యయంతో 25 లక్షల మందికి లబ్ధి చేకూర్చామని వెల్లడి. రైతు బంధు పథకానికి స్వస్తి పలికేలా కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్న హరీష్ రావు. ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తోందన్న మహేష్ కుమార్ గౌడ్. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు కొలిక్కి వస్తున్న చర్చలు. డిసెంబర్ 5న సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెల్లడి. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఛార్జ్షీట్ను విడుదల చేస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ పాలన పట్ల ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదని వ్యాఖ్య. మైనారిటీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. సీఎం విదేశీ విద్యా పథకానికి నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ. GO 317కు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి. టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేష్, నియామక ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్. ఈ నెల 4న పెద్దపల్లికి ముఖ్యమంత్రి. 593 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. వివరాలు వెల్లడించిన సింగరేణి సీఎండి బలరాం. గత 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేస్తోందని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను దెబ్బతీసిందన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం గురుకుల బాట ప్రారంభం. ఆల్ ఇండియా పోలీస్ లాన్ టెన్నిస్ పోటీలో తెలంగాణకు బంగారు పథకం. స్వర్ణం నెగ్గిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు ఎస్పీ రియాజ్. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు గ్రీన్ ఐడల్ అవార్డు. రాజస్థాన్ గవర్నర్ హరిబాబు బాగడే చేతుల మీదుగా పురస్కారం. మహారాష్ట్ర కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు. ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహారాష్ట్ర పోలింగ్పై అభ్యంతరాలను పరిశీలిస్తామన్న ఈసీ. ఈ నెల 3న వివరాలతో రావాలని కాంగ్రెస్ ప్రతినిధి బృందానికి ఆహ్వానం. ఆసిఫాబాద్లో మరోసారి పులి కలకలం. సిర్పూరు మండలంలో రైతుపై దాడి చేసిన వ్యాఘ్రం. పులి దాడులు మళ్లీ జరగకుండా చూసుకోవాలన్న మంత్రి సురేఖ. తీరం దాటిన ఫెంగల్ తుఫాను. దక్షిణ కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన. సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ లో ఫైనల్ కు చేరిన భారత స్టార్ షెట్లర్ పివి సింధు. సెమీస్ లో ఉన్నతి హుడాపై ఘన విజయం. హైబ్రిడ్ పద్ధతిలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్తాన్ పచ్చజెండా. భారత్ ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించేందుకు అంగీకారం. అండర్-19 ఆసియా కప్ లో టీమిండియా పరాజయం. 43 పరుగుల తేడాతో గెలిచిన పాకిస్తాన్.